తిహార్ జైల్లో ఎవరైనా ఉంచితే వాళ్ళ రెగ్యులర్ దినచర్య ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహామహులు ప్రముఖులందరూ కూడా తిహార్ జైలుకి వెళ్ళడం మా మనీ లాండరింగ్ కేసులు అనో లేకపోతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం సో వాళ్ళందరికీ అక్కడ ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయని తెలుసుకోవడానికి అందరు కుతూహలపడుతున్నారు పైగా సీఎంని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు ఆయనకు ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి మాజీ సీఎం కూతుర్ని అరెస్ట్ చేశారు ఆమెకి ఎన్ని వెసులుబాట్లు ఉంటాయి డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు ఆరోగ్య శాఖ మంత్రిని అరెస్ట్ చేశారు రాజ్యసభ ఎంపీని అరెస్ట్ చేశారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఎలా ఉంటారు ప్రత్యేకంగా అంటే నార్మల్ ఖైదీలకి వీళ్ళకి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా ఇలాంటివన్నీ కూడా అందరూ ఐ మీన్ సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో ఎక్కువ సో అసలు విషయానికి వస్తే నాట్ ఓన్లీ కేజ్రీవాల్ నాట్ ఓన్లీ కవిత లేక ఎవరైనా సరే ఖైదీ వేరు రిమాండ్ ఖైదీ వేరు రిమాండ్ ఖైదీ అంటే తను ఇంకా నేరస్తుడు అని కోర్టులో ఐ మీన్ ఇంకా నేరం రుజువు కాల కాకపోతే అతను బయట ఉంటే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారవడమో లేకపోతే వీళ్ళు పారిపోవడమో జరుగుతుంది కాబట్టి వాళ్ళని అండర్ కంట్రోల్లో పెట్టుకోవడం అంటారు సో శిక్ష పడ్డ ఖైదీలకి వేరే బెరాకులు ఉంటాయి వీళ్ళకి రిమాండ్ ఖైదీలకి వేరే బేరకులు ఉంటాయి ఇంకా రిమాండ్ ఖైదీలలో కూడా ప్రముఖులు వస్తే ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేస్తారు కాకపోతే శిక్ష పడితే వాళ్ళకి ప్రత్యేక ఇప్పుడు వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా వేరే వేరే సెల్స్ ఇంకేవేమో ఏర్పాటు చేస్తూ ఉంటారు శిక్ష పడితే వాళ్ళని నార్మల్ ఖైదీలు ఇంకా వాళ్ళు కూడా అంటే లైక్ నీకు ఇంకా ఏ ఉండదు బికాజ్ అతడు నేరం చేసి రుజువై వచ్చాడు నువ్వు నేరం చేసి రుజువై వచ్చావు నేరస్తుడి నేరస్తుడిగానో నేరస్తురాలుగానో పరిగణిస్తారు ఈ రిమాండ్ ఖైదీలకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి సపరేట్ సెల్స్ ఇవ్వడము కొన్ని ప్రత్యేకంగా టీవీ ఇవ్వడం కొంతమందికి పరుపు ఇవ్వడం అంటే వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సలు ఆరోగ్యం బాగాలేని వెన్ను పూస కూడా వంగిపోయిన మనిషి అనుకోండి అక్కడ హాస్పిటల్లో ఉంచుతారు కొంచెం ప్రముఖులు అంటే కొన్ని ప్రత్యేక సెల్స్ అంటే ఎందుకు మిగతా వాళ్ళతో ఉంచరు అంటే ఇప్పుడు జైల్లో గొడవలు పడ్ పడ్డారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి గొంతు పిసికి చంపేస్తే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు అని కూడా కొంచెం డిఫరెన్స్ అంటే ఐ మీన్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇలాంటి డిఫరెన్స్లు చూపిస్తారు ఇకపోతే కేజ్రీవాల్ గారి డై డైలీ దినచర్య ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ ఆరున్నర గంటకి లేపి అప్పుడే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు వీళ్ళ కార్యకూర్చాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మాత్రం టీ లే బన్ను అండ్ చిన్న పోహానో ఇంకేవో పెడతారు మీకు ఇవి నచ్చితే తినవచ్చు నచ్చకపోతే కొనుక్కోవడానికి ఇప్పుడు తిహార్ ప్రత్యేక క్యాంటీన్ ఉంటుంది అక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి దానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది జైల్లో డబ్బులు ఎలా అంటే వాళ్ళు టోకన్స్ రూపంలో డబ్బుల్ని మార్పిడి చేసుకుంటా ఉంటారు అండ్ ఆ తర్వాత ఒక లెవెన్ థర్టీ టువెల్వ్కే లంచ్ పెట్టేస్తారు లంచ్లో కూడా ఒక కర్రీ రోటీలు లేదా కొంచెం రైస్ ఏదన్నా ఒక కూర లేదా సాంబార్ పెట్టి ముగిస్తారు నచ్చితే అక్కడ తినొచ్చు నచ్చకపోతే మళ్ళీ క్యాంటీన్ సౌకర్యం కూడా ఉంటుంది ఈవెన్ నైట్ డిన్నర్ అయినా సరే మధ్యాహ్నం ఏదైతే పెడతారో నైట్ కూడా అదే ఉంటుంది అండ్ ఆరున్నరకే సెల్ మూసేసి డిన్నర్ చేయించి పంపించేస్తారు అప్పుడే తినేసేయాలి మళ్ళీ రాత్రి ఇట్లాంటివి ఏమి ఉండవు సో ఇది రెగ్యులర్ వాళ్ళ దినచర్య అనమాట సో ఇప్పుడు వీళ్ళని ఎక్కడ ఉంచారు అనుకుంటే బెరాక్ నెంబర్ వన్లో సిసోడియా ఉంటే బెరాక్ నెంబర్ టూలో కేజ్రీవాల్ ఉన్నాడు బెరాక్ నెంబర్ ఫైవ్లో మన మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ తన్నుంచారు సింగ్ని అండ్ ఏడో నెంబర్ బెరాక్లో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి జైన్ ఉంచారు ఇలా ఇలా వీళ్ళు ఉన్నారు అండ్ కవిత ఏమో లేడీస్ డేలో ఆరో నెంబర్ సెల్లో ఆవిడే పెట్టారు ఆవిడ రూమ్లో ఇంకో ఇద్దరు ఉంటారనమాట మహిళలు మహిళా ఖైదీలు వాళ్ళతో పాటు ఉంచారు సో ఇది వీళ్ళ దినచర్య పెద్దగా ఏ ఉండదు అండ్ వారానికి ఒక రెండుసార్లు ములాఖాత్ వేసి ఎవరైనా జనాలు వస్తే కలుసుకోవచ్చు ఫోన్ సౌకర్యం కూడా ఉంటుంది కేజ్రీవాల్కి అయితే టీవీ సౌకర్యం కూడా ఉంది కాకపోతే దూరదర్శన్ ఛానల్స్ మాత్రమే వస్తాయి ఓ పది ఛానల్స్ వస్తాయి అంతే న్యూస్ పేపర్లు గట్రా చదువుకోవచ్చు అండ్ ఇకపోతే వీళ్ళు అడిగి ఏమైనా పుస్తకాలు తెప్పించుకొని కూడా చదువుకోవచ్చు అది వీళ్ళ డైలీ దినచర్య థ్యాంక్ యూ సో మచ్